వీడితో పాటు నిన్నటి రోజున మొన్న కాలేజీలకి అందరికీ కూడా పాత బకాయిలు గత ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని దాంతోపాటు ఈ సంవత్సరంలో ఉన్న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ని కూడా ప్రభుత్వం సుమారు 2,000 కోట్ల వరకు కూడా కాలేజీకి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా రిలీజ్ చేశారు. అందులో జరిగిన ఇంతకుముందు ఏదైతే విద్యార్థుల దగ్గర వాళ్ళకున్న గ్యాప్స్కి వచ్చి విద్యార్థుల దగ్గర ఫీజు రాలేదని చెప్పిన ఏ కాలేజీ యాజమాన్యాలు కానీ డబ్బులు కానీ ఫీజులు కానీ వాళ్ళ దగ్గర ముందుగా కలెక్ట్ చేసుకుంటే తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి, ఇవ్వకపోతే వాళ్ళని చర్యలు తీసుకుంటారు, దాన్ని ఉన్నత విద్యాశాఖ పర్యవేక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం కూడా జరిగింది. ఇంకా రాబోయే కాలంలో నూతన విధానాన్ని తీసుకొస్తున్నాం. 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఏది ఉందో దాన్ని ఆయా తల్లికి ఇచ్చి తల్లుల ద్వారా ఆ ఫీజుని కట్టే ఏర్పాటు కూడా చేయిస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పి దాని మీద పర్యవేక్షించాలని ఉన్నత శాఖ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మరి కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ రాష్ట్రంలో మనకున్న మన ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అధికార యంత్రాంగానికి తగిన సలహా సూచనలు ఇస్తూ ఏదైతే గ్రామీణ ప్రాంతం రైతాంగ వ్యవసాయం ఆధారపడిన మన ఎకానమీ ఏదైతే ఉందో ఎవరు ఏ ఇబ్బంది పడటం దానికి కావాల్సిన తల్లి సూచనలు ఇస్తూ ఈరోజు మరి వీడియో కాన్ఫరెన్స్ని రాష్ట్రంలో అధికారులందరితోనూ కూడా ఇవాళ సమీక్షించడం జరిగింది. ఒకటి రెండు అంశాలని అధికారులు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే క్వారంటైన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది మాకు 14 రోజులు అయిపోయింది, మేము వెళ్ళిపోతాం, మాకు నెగిటివ్ వచ్చింది అని చెప్పని వాళ్ళు ఆదేశించిన వాళ్ళు అడుగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారు వారితో క్షుణ్ణంగా అని ఇది వారి కోసం, వారి ఆరోగ్యం కోసం, వారి కుటుంబ ఆరోగ్యం కోసం, తద్వారా ఈ సమాజం తాలూకు ఆరోగ్యం కోసం, ఈ రాష్ట్రం తాలూకు ఆరోగ్యం కోసం, దేశం కోసం ఇవాళ చేస్తున్న ఇది అంతే తప్ప ఏ ఒక్కరిమీదో వాళ్ళని కట్టడి చేయాలనే ఆలోచనతో కాదు. వాళ్ళని కన్విన్స్ చేయండి, ఏదైతే గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో, ప్రోటోకాల్ ఏదైతే క్వారంటైన్ ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఉన్న ప్రకారం ఎన్ని రోజులైతే వాళ్ళ గురించి ఆ రోజుల్లో వాళ్ళకి ఏదైతే టెస్టులు చేసి నెగిటివ్ వచ్చిన వారిని మళ్ళీ తర్వాత ఎన్ని రోజులు మళ్ళీ టెస్ట్ చేయాలో చేసి అప్పుడు వాళ్ళని పంపించండి. పంపించినప్పుడు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు చూసుకోండి. ఒకవేళ ఆర్థిక పరిస్థితులు కానీ ఇబ్బందికరమైన కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది పరిస్థితులు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి భోజనం మళ్ళీ వాళ్ళకి అవకాశం ఉంటుందో లేదో ఆలోచన చేయండి. చేసి వాళ్ళకి అవసరమైతే వాళ్ళకి 1,500 or 2,000 రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టి పంపించండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు శుభ్రంగా గడిచే పరిస్థితి ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా చేయమని చెప్పారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా అది ప్రభుత్వం ఉంది, ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఒక మానవత్వంతో వాస్తవ పరిస్థితిని, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితుల్ని, వార్తలు కావేదని వాళ్ళకున్న స్థితిగతులను ఆలోచన చేసుకుని ఇవాళ ప్రతి అంశాన్ని కూడా ఏదో డెలిగేసీగా తీసుకోకుండా అది యూనిఫామ్ పాలసీ అనేది కాకుండా ఏ పరిస్థితుల్లో ఆ పరిస్థితుల్లో ఉన్న పరిస్థితిని కూడా మనం క్షుణ్ణ పరిశీలన చేసుకుని దాన్ని అధిగమించడానికి, దాన్ని నుంచి వారు నిలదొక్కుకోవడానికి వారికి కావాల్సిన సహాయాన్ని ప్రభుత్వం అందించాలి. ప్రభుత్వం అంటే అందరి దీని, ప్రభుత్వం నాది అనే ఒక ధైర్యాన్ని కల్పించాలి మనం అనే దృక్పథంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్లో, ఇవాళ ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన చెప్పిన మాటలు ఇవి. ఆ విధంగా అధికారులందరినీ కూడా తుచ్చా తప్పకుండా చేయమని చెప్పారు. కొందరు అధికారులు వచ్చి ఈ కొని దగ్గర ఈ బజార్లు కొద్దిగా అది ఎక్కువగా ఉండడం రష్ అవుతున్నాయి,
అని చెప్పి కూడా కొన్ని సూచనలు కొన్ని పత్రికలు వచ్చినట్టు కూడా కొన్ని చెప్తే వెంటనే అవసరమైతే దాని తాలూకు సంఖ్యను పెంచండి. పెంచి వాటిని ఎక్కడికక్కడే కట్టడి చేయండి, సోషల్ డిస్టెన్స్ని పాటించి ఏర్పాటు చేయండి అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ విధంగా ఓ పక్క కరోనా అనే దీన్ని కట్ట మహమ్మారిని కట్టడి చేసుకుంటూ ఒక పక్క వచ్చి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న రైతాంగానికి రైతు కూలీకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారి తాలూకు మనుగుల కోసం ఆ వ్యవస్థలకు పరిస్థితుల కోసం ఇలా ఆలోచన చేసుకుంటూ ఇవాళ ప్రతి ఒక్కరికి సలహా సూచన ఇవ్వడమే కాకుండా రోజు ఇంకా రాబోయే కాలంలో ఈ కరోనా తగ్గిన తర్వాత ఏదైతే ప్రభుత్వం తాలూకా విధానాలను విధాన కల్పన విధాన రూపం ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల నుంచి రైతు భరోసా కేంద్రాలు కానీ లేదు ఆరోగ్య కేంద్ర వైఎస్ఆర్ క్లినిక్లు కానీ వాటి తాలూకా ప్రాధాన్యతలు కూడా ఒత్తిరిగి ఎంత త్వరితగతంగా వాటిని ఏర్పాటు చేస్తే అంత మంచిది అనే ఆలోచనతో వాటి మీద కూడా మరి ఎన్ఆర్జీఎస్ నుంచి ఆ కార్యక్రమాలు జరగాలనే దిక్కులో వాటి కార్యక్రమం వచ్చే కాకుండా ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆయన తాలూకు ఆలోచనలో ప్రభుత్వ విధానాన్ని ఇవాళ చెప్పడం జరిగింది. ఇదేదో ఎవరో మెప్పు కోసమో ఎవరో చెప్తారో ఎవరో చూస్తారనేది కాకుండా రోజు కూడా ప్రతిరోజు నాకు తెలిసి ఇవాళ చూస్తుంటే ఇవాళ పత్రికలు చూస్తున్నాం ఇవాళ మన అన్ని జరుగుతున్నంతా కూడా మీడియాలో కానీ ఎక్కడైనా చూస్తుంటే ప్రతిరోజు ఈ కరోనా మీద రివ్యూ చేస్తున్న వాళ్ళు ఈ దేశంలో ఒకరో ఇద్దరో ముగ్గురో ఐదో పది మందో ముఖ్యమంత్రులు ఉంటే అందులో మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రథములని చెప్పక తప్పదు. మనకున్న నాలుగు దిక్కుల్లో అటు ఉత్తరాన ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రిని చూసుకున్నా, లేదా దక్షిణ మహారాష్ట్రం చూసుకున్నా, లేదా తూర్పున రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసుకున్నా, లేక పశ్చిమాన ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసుకున్నా, ప్రతిరోజు ఒకటి ఒకసారి రెండు సార్లు ఒకసారి తప్పనిసరి రెండోసార్లు కూడా ఈ కరోనా ఏ విధంగా దీన్ని ఉన్నది, ఏ రకంగా మనం ఇచ్చిన సూచనలు పాటిస్తున్నారు, ఏ విధంగా రైతాంగం కానీ సామాన్య ప్రధానికం కానీ ఏ విధంగా వారికి మనుగడ ఉంటుంది, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనే విషయాన్ని ఆలోచించుకుంటూ దానికి ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఏ ఏ కార్యక్రమాలు చేసుకోవాలో వాటిని అన్నింటినీ కూడా మన వారు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రధానికి అందరినీ కూడా తెలియజేస్తాం. దయచేసి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ఇవాళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని, ఇవాళ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని ఇవాళ మీరు దయచేసి ఇంతవరకు కూడా మీరు సమర్థిస్తూ ఇచ్చిన సలహాని సూచనని పాటిస్తూ ఎక్కడో అక్కడో ఎక్కడో తప్ప 100% కూడా ఇవాళ కోఆపరేట్ చేస్తూ ఈ కరోనాను మన రాష్ట్రం నుంచి పారదోలడానికి దీని నుంచి మనం బయటపడడానికి మీరు అందరూ సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా మరి ముఖ్యమంత్రి గారి మాటగా మీరు సహకరించమని మిమ్మల్ని కోరుతున్నాం. మరి ఈ నేపథ్యంలో కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు ఏదో టెస్టులు చేయలేదని, ఏదో టెస్టింగ్ కిట్లు టెస్ట్ పర్సంటేజ్ ఏదో తక్కువ చేశామని అని ఏవో మరి వారు తెలిసి మాట్లాడుతున్నారా, తిరిగి మాట్లాడుతున్నారా, లేదు ఈ ఇష్యూని వచ్చి రాజకీయాలు చేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారా అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. మేమైతే మా ప్రభుత్వం అయితే మా ముఖ్యమంత్రి అయితే రాజకీయాలకు తోగు లేకుండా మన బాధ్యతగా ఇవాళ ఇవి చేస్తున్నాం. ఎందుకంటే ఉదాహరణకి ఈ కరోనా మన భారతదేశంలో మొదట మనం గుర్తించిన తేదీ నాటికి అంటే ఫిబ్రవరి నెలలో దీన్ని మనం గుర్తించడం జరిగింది. ఈ కరోనా ఆ రోజుకి మన రాష్ట్రంలో కరోనా టెస్టులు చేసే అవకాశం 90 మందికి మాత్రమే ఉండేది.
నుంచి 90 మందికి ఉండేది. అత్యధికంగా 90 మందికి అవకాశం ఉండేది రోజుకి టెస్టులు చేసే అవకాశాన్ని. ఈరోజు దాన్ని 2000 మందికి టెస్టులు చేసే పరిస్థితికి ఈరోజు రాష్ట్రం అవకాశాలు పెంచుకెళ్ళింది. ఒక పక్క నుంచి